నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని ఆసక్తికర విశేషాలని వీడియోల రూపంలో మనం అందించుకుంటూ ఉన్నాం కదా. మనలో చాలా మందికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి సందేహం, హనుమంతుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గనక ఎందుకు దోషాలు నివృత్తవుతాయి. చాలా గ్రహదోష బాధలకైనా సమస్యలకైనా హనుమంతుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయమని చాలామంది పండితులు సూచిస్తూ ఉంటారు. అసలు ఎందుకు, దీని వెనుకున్నటువంటి పరమార్థం ఏంటి అనేటువంటి విషయాలు ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుడు వాయుపుత్రుడు, మహాబలుడు. ఆయనకు ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట. శని రాహు కేతుగ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుందట. రాక్షస పిశాచ పీడలు ఆయన పేరు చెప్తే చాలు, ఆమడ దూరం పారిపోతాయట. మనోధైర్యం కోల్పోయిన వాళ్ళు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ కూడా హనుమంతునికి ప్రదక్షిణలు చేయడం వల్ల సిద్ధిస్తాయి. అయితే ప్రదక్షిణలు చేయాలి అనుకునే వాళ్ళు కొన్ని విషయాలనైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి అవేంటంటే, ఆలయాల్లో ప్రదక్షిణలు చేసేటప్పుడు త్వరగా తిరిగేస్తే అయిపోతాయి అనేటువంటి భావనతో ఎప్పుడు కూడా ప్రదక్షిణ చెయ్యకూడదు. గర్భాలయంలో ఉన్న ఆంజనేయుని పైన మనస్సుని నిలిపి మెల్లగా నడుస్తూ తల వంచి చేతులు జోడించి ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఆంజనేయుడు ఆయన పేరు కన్నా శ్రీరాముని పేరు చెప్తే ఎక్కువగా సంతోషపడతాడు, అందుకని త్వరగా అనుగ్రహిస్తాడు కూడా. కాబట్టి ఆయనకు ప్రదక్షిణలు చేసేటప్పుడు రామనామాన్ని ఖచ్చితంగా జపించడం చాలా మంచిది. ఒక్కో ఆలయంలో ఒక్కొక్క సంఖ్యలో ప్రదక్షిణలు చేయడం భారతీయులకు ఆనవాయితీ. హనుమంతుని ఆలయానికైతే మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు అయితే చేసి తీరాలి. సాధారణంగా ఆంజనేయ స్వామి వారి మొక్కుని అనుసరించి 108 ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. ఒకేసారి 108 కుదరకపోతే 54 లేదంటే 27 ప్రదక్షిణలు చేయడం కూడా మంచిదే అని శాస్త్రం చెప్తోంది. ఆంజనేయ స్వామి తన పాదాల కింద భూత ప్రేత పిశాచాల్ని ఏడ్చివేసి తొక్కిపెట్టి ఉంచుతారట. అందువల్ల ఆయన పాదాలకు నమస్కారం చెయ్యకూడదు అని కొందరి వాదన. అలాగే స్త్రీలు ఆ స్వామిని తాకరాదు అని చెప్తూ ఉంటారు. ఆయన ఘోటక బ్రహ్మచారి కాబట్టి ముట్టుకోకూడదు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇదండి హనుమంతుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం వెనుకున్నటువంటి అనేక ఆసక్తికర అంశాలు. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే. ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.